హాయ్ అమ్మా, బాగున్నారా? నాన్ వెజ్ ఏం కావాలి? అమ్మా నీకేం కావాలి? చిన్న రైస్ పైనా? మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, తెలుసు కదా? ఈ డైలాగ్స్ ఎవరివో? ఎస్, ఆమెనే, కుమారి ఆంటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లో మధ్యాహ్నం వెజ్ నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తున్న కుమారి ఆంటీ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. మీడియా పుణ్యమా అని ఆమెకు గిరాకీ కూడా బాగా పెరిగింది. సెలబ్రిటీస్ సైతం ఆమె ఫుడ్ను టేస్ట్ చేసేందుకు వస్తున్నారంటే కుమారి ఆంటీ ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫేమే కుమారి ఆంటీని చిక్కుల్లోకి నెట్టేసింది. గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి, కేవలం 8 లక్షలు మాత్రమే. విపరీతమైన పాపులారిటీ ఆమె వ్యాపారానికి అడ్డంకిగా మారింది. చాలా మంది ఆ ఫుడ్ స్టాల్ వద్ద గుమికూడుతున్నారు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం బంద్ చేయించారు. భారీగా జనాలు వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని ముయించేశారు. అయితే పోలీసులు తమను షాప్ తెరవనివ్వకపోవడంతో కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఆమెకు తెలియకుండానే రాజకీయ ఉచ్చులో చిక్కుకుపోయారు. ఆమెను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు వాడుకోవడం కూడా మొదలైపోయింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్కు తెరతీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ తమ సొంతూరులో ఆస్తులేవి ఏమీ లేవని, ఊర్లో జగనిచ్చిన ఇల్లు మాత్రం ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కుమారి ఆంటీ వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా వాడుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ చెప్తే వెటకారం చేసిన పెత్తన దారులకి దిమ్మ తిరిగిపోయేలా దాసరి సాయి కుమారి చేశారు. ఆమెకు తనకంటూ ఆస్తి ఉందంటే అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని ఇంటర్వ్యూలో చెప్పిందని ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆమె షాప్ క్లోజ్ చేయించడం జరిగింది. ఈ వ్యవహారాన్ని కూడా వైసీపీ రాజకీయాలతో ముడిపెడుతూ మరో పోస్ట్ చేసింది. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సీఎం జగన్ పేరు వింటేనే వణుకు పుట్టిస్తుంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిరిగొల్పారు. జగనన్న అభిమానిని చూసిన మీకు భయమని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అని మరో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. తన పని తాను చేసుకుంటూ కష్టపడి జీవనం సాగిస్తున్న ఓ మహిళను ఇలా రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదని వాదన వినిపిస్తోంది.